మీద బట్టలు మార్చుకుంటున్నాడు. ఏదోలా కొంచెం తినిపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. పంచ కట్టుకున్న వాళ్ళని చూశాను కానీ పంచ కట్టుకోవడం ఎప్పుడూ చూడలేదే. సోషల్ మీడియాలో చూద్దాం. చా, సిగ్నల్స్ లేవే. ఉద్యోగంలో చేరిన ఓ అమ్మాయిని మొదటి రోజే ఆ స్కూల్ ఓనరు కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర దించాడు అంటే అర్థమేంటి? ఏంటి మన అమూల్య అతగాణ్ణి బుట్టలో వేసుకుంది అని అర్థం. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే అంటాను. అంతే కాకపోతే దాన్ని కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర దించాల్సిన అవసరం ఆయనకేంటి? దించాడు అంటే బుట్టలో పడ్డట్టే కదా. బుట్టలో పడ్డవాడే అయితే అంత చిరాగ్గా ఎందుకుంటాడు మరి? వర్షంలో రావడం వల్ల, రాత్రికి ఇక్కడ ఉండాల్సి రావటం వల్ల అలా చిరాకు పడి ఉండొచ్చు కదా. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే అంటాను. నేనన్నది అన్నట్టుగా నిజమైతే, ఆ కోటీశ్వరుడికి మన అమూల్యకి పెళ్ళైతే మన అప్పులన్నీ తీరిపోతాయి, మన దరిద్రం వదిలిపోతుంది, మనం దర్జాగా బతకొచ్చు. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే అంటాను. ఇప్పుడు మనం ఆ అబ్బాయి దృష్టిలో పడాలి అంటే మనం అతనికి అతిగా అతిథి మర్యాదలు చెయ్యాలి. అతిథి మర్యాదల? అవును, నా మాట విని అతనికి అతిగా అతిథి మర్యాదలు చెయ్యి. పెళ్ళాం మాట విన్నవాళ్ళు ఎవ్వరూ చెడిపోలేదు. పెళ్ళాం మాట విని చాలా మంది చెడిపోయారు. ఒక్క కుచేలుడే కుబేరుడయ్యాడు. అంటే ఇప్పుడు కుచేలుడు లాంటి నేను పెళ్ళాం మాట విని కుబేరుణ్ణవుతానన్నమాట. ఎక్కడ విన్నాను ఆ అబ్బాయి గొంతు? ఎక్కడ విన్నాను? ఎక్కడో విన్నట్టుగానే ఉంది కానీ ఎక్కడ విన్నానో గుర్తుకు రావట్లేదు. ఏంటి పెద్దమావయ్య అంతలా ఆలోచిస్తున్నావు? పార్దు సార్ మనం ఇచ్చిన బట్టలు వేసుకుంటారా లేదా అనా? వేసుకుంటారు మావయ్య. నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదమ్మా. ఆ సారు గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. పార్దు సార్ గొంతు నువ్వు విన్నట్టుగా ఉందా? అవకాశమే లేదు మావయ్య, అస్సలు అవకాశం లేదు. లేదమ్మా, నేను విన్నాను. ఆ సారు గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది నాకు. మనుషుల్ని పోలిన మనుషులే ఉండగా లేంది, గొంతుల్ని పోలిన గొంతులు ఉండవా పెద్దమావయ్య? ఏంటి మామా కోడళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు? ఇంటికి అతిథొచ్చాడు, అతనికి అన్నం పెట్టే ఉద్దేశం ఏం లేదా? పెడదాం అత్తయ్యా, పెడదాం. ఏం పెడతావు? ఇంట్లో సాంబార్ ఒక్కటే ఉంది. పక్కింటికెళ్ళి కాసింత పచ్చడి, కాసిని మజ్జిగ నీళ్లు అడిగి తీసుకురా. ఈలోపు నేను మిగతా ఏర్పాట్లు చూస్తాను. అలాగే అత్తయ్యా. అమ్ము చెప్పినట్టు గొంతు పోలిన గొంతు ఉంటుందా? లేక ఆ గొంతు నేను ఎక్కడైనా విన్నానా? నాకు మాత్రం ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది. అల్లుడు గారు ఫారెన్ నుంచి ఇవాళ్ళే వచ్చారు, అందుకే అల్లుడు గారిని కలుద్దామని వియ్యాల వారింటికి వచ్చాను. నేనక్కడికి వస్తే వియ్యాల వారి వివరాలన్నీ తెలిసిపోతాయని నువ్వు నాతో చెప్పలేదు అంతేగా? అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారు ఎవరు? మీరు తాతగారు చాదస్తం కొద్దీ నాకు మీ అమ్మాయికి పెళ్లి చేద్దామని అన్నారే అనుకోండి, దానికి మీరు ఒప్పుకోవడం ఏంటి? విన్నాను, ఆ రోజు విన్నాను. బావ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నేను బావకు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో ఇదే గొంతు విన్నాను.
ఇదే మాట విన్నాను.